ఉన్నటువంటి మౌంట్ లిటేరా స్కూల్లో ఫీజు కోసం బ్లాక్మెయిల్ చేస్తూ, అదేవిధంగా డెడ్ లైన్ విధిస్తూ ఎటువంటి నోటీస్ లేకుండా ఎల్లుండి అంటే ఉదా 30వ తారీఖు ఎగ్జామినేషన్స్ ఉన్నాయని చెప్పేసి 2 రోజుల ముందర ఆన్లైన్ డిస్కనెక్ట్ చేశాను ఆన్లైన్ క్లాసెస్కి. దానికి సంబంధించి ఎన్ని సందర్భాల్లో కూడా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే టెక్నికల్ ఎర్రరా లేకపోతే అది మీరు కావాలని చూస్తాను అని చెప్పేసి ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి అన్నది ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా రెస్పాండ్ కాలేదు. దాని మీద తర్వాత ఒక మెయిల్ కరస్పాండెంట్ మెయిల్ కరస్పాండెన్స్ జరిగింది. దాంట్లో వాళ్ళు మాట్లాడినటువంటి విధానం అభ్యంతరకరంగా ఉంది. అదేవిధంగా వాళ్ళు గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి జీవో 46ని వయలేట్ చేస్తున్నారని చెప్పేసి, జీవో 46 ప్రకారము ట్యూషన్ ఫీజు పేరు మీద అన్ని ఫీజులను కూడా అందులో కలిపేసి పేరెంట్స్ దగ్గర ముప్పు పిండి వసూలు చేస్తున్నారని చెప్పేసి, పిల్లలు ఈ విధమైనటువంటి ఆల్ ఆఫ్ సడన్ నోటీస్ లేకుండా ఆన్లైన్ క్లాసెస్ డిస్కనెక్షన్ చేయడంతో వాళ్ళు ఒక ప్యానిక్ సిచ్యువేషన్కి పోయి ఏమో నష్టపోతున్నాం ఏమో నష్టపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడి హత్యైనటువంటి సందర్భంలో ఒక పేరెంట్గా అతనికి ఆమె స్పందించి ఈ స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఇటువంటి యాటిట్యూడ్ వల్ల పేరెంట్స్ చాలా నష్టపోతున్నారు పిల్లలు నష్టపోతున్నారని చెప్పేసి ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి ఎస్ఆర్ నెంబర్ వచ్చింది. అది ఆర్డర్స్ కోసం అందులో మేము కోరినటువంటి ప్రేయర్లో ఉన్నటువంటి దానికి ఆర్డర్స్ కోసము అవైట్లో ఉన్నది. అయితే దీనికి సంబంధించి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి కలెక్టర్ గారు అండ్ ఆల్సో ఆ స్కూల్ యాజమాన్యానికి మేము పార్టీస్గా రెస్పాండెంట్గా చేసి ఈరోజు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. మిగిలిన విషయాలు గ్రీవెన్స్ చేయడానికి సిఫార్సు చేయడం ఒక ఆల్మోస్ట్ 8 ఇయర్స్గా మా అసోసియేషన్ అంటే మా పెద్ద అబ్బాయి ఎల్కేజీ నుంచి మేము కంటిన్యూస్ చేస్తాము. ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. అంటే ఒక చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న అక్కడ మేమే పర్సనల్గా వెళ్ళేసి అది ఏంటో సాల్వ్ చేసుకుని వచ్చాము. అంటే చిన్న చిన్న కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నాయి అండ్ ఫీజ్ ప్రైస్ వచ్చామంటే ఇప్పుడు దాకా 8 ఇయర్స్ ఇన్ అడ్వాన్సే మేము ఫీజెస్ పే చేస్తాము. ఎప్పుడు చేస్తాను డిలేదు కానీ దాన్ని పాండమిక్ టైంలో ఏమైందంటే ఈ టర్మ్లో కూడా మేము వచ్చేసి ఫస్ట్ ఫీజ్ కట్టేసాము. ఫస్ట్ టర్మ్ కట్టేసాము. మాకు ఏం ప్రాబ్లం లేదు. స్కూల్ తోటి ఏ ఇష్యూస్ లేవు. కానీ పేరెంట్స్ అందరూ ఒక గ్రూప్ ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసి దాంట్లో మమ్మల్ని కూడా దాంట్లో యాడ్ చేసి అంటే నా అమ్మగారు మా ఈ గ్రూప్కి మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇండివిజువల్గా వెళ్ళి అడిగితే స్కూల్స్ వచ్చేసి రెస్పాండ్ చేయట్లేదు. మాకు మమ్మల్ని అసలు మాట్లాడట్లేదు. మమ్మల్ని కలవట్లేదు. అందుకని వచ్చేసి మీకు దీంట్లో జాయిన్ అవ్వంటే మేము సపోర్ట్ చేస్తాం బట్ న్యూట్రల్గా ఉందాము. ఎందుకంటే అక్కడ టీచర్స్ ఉన్నారు వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి. సో మనం వచ్చేసి న్యూట్రల్గా ఉంటాము అండ్ పేరెంట్స్కి ఏమేమి ప్రాబ్లం ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తాము. మేము ఉంటాము మేము సపోర్ట్ చేస్తాము చెప్పాము. దాని తర్వాత కొన్ని డిస్కషన్స్ జరుగుతూ ఉండగా పేరెంట్స్ అంటే స్కూల్ వచ్చేసి కొంచెం ఫోర్స్ఫుల్గా అంటే ఇండివిజువల్గా వచ్చేసి ఒక గ్రూప్ ఫామ్ అయింది ఒక చిన్న పుకార్ లాగా క్రియేట్ చేసి అండ్ నెగిటివ్ వర్క్ స్ప్రెడ్ చేస్తున్నారు స్కూల్ మీద అనేది కొంచెం డిస్కషన్ జరుగుతుంటాయి. దాని తర్వాత అఫీషియల్గా మెయిల్ పేరెంట్స్ అంటే పేరెంట్స్ మొత్తం కలెక్టివ్గా ఒక మెయిల్ పెట్టారు స్కూల్కి. ఇలా వచ్చి పేరెంట్స్ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. సో మీరు వచ్చేసి మేము వచ్చేసి ఇంత పర్సంటేజ్ చెప్పట్లేదు. యాక్టివిటీస్ మాక్సిమం మేము మా పేరెంట్స్ వైపు నుంచి మేము ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఎందుకంటే పిల్లలు ఇక్కడ కూర్చున్నా వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ చేసిన పేరెంట్ 100% అక్కడ పక్కన కూర్చోవాలి. ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ సెకండ్ ఏదో ఒక రకంగా ఫీ స్ట్రక్చర్గా ఇక్కడ ట్యూషన్ ఫీజే కదా అన్నారు. ఇక్కడ ఈ స్కూల్లో ఏంటంటే మొత్తం అన్ని కలిపి ట్యూషన్ ఫీజు బిల్డింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి ఒకే ట్యూషన్ ఫీజు మాత్రమే కదా మిగతా బ్రేకప్ సేవస్ ఉంటుంది. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ కొంచెం తగ్గించండి అని రిక్వెస్ట్ చేస్తే దానికి స్కూల్ వచ్చి మాకు ఇన్ని ఎక్స్పెన్స్ ఉన్నాయి అంటే ట్యూషన్ ఫీజు కాకుండా మాకు ఇన్ని ఎక్స్పెన్స్ ఉన్నాయి దాంట్లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి రికార్డ్స్లో ఉన్నాయి చెప్తూ ఒక వాట్సాప్ గ్రూప్ వచ్చేసి ఒక ఫామ్ చేశారు. కొంతమంది పేరెంట్స్ స్కూల్కి అగేన్స్ట్గా అండ్ అన్నెసరీ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు స్కూల్ మీద అని చెప్పేసి వాళ్ళ మీద మేము డెఫినెట్గా యాక్షన్ చేస్తాం. మీ పిల్లల్ని చదివించాలంటే చదివించి లేకపోతే మీరు తీసుకొని వెళ్ళిపోని చెప్పి ఇంకా రూడ్గా మాట్లాడినప్పుడు మా ఫోన్ పేరెంట్స్ అందరికీ నచ్చలేదు. ఎందుకు మనం చేస్తే ఎందుకు ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు అనేసి కన్ఫ్యూజన్ ఉండండి. అండ్ మళ్ళీ ఇంకొక మెయిల్లోనే మెన్షన్ చేశారంటే మీకేమైనా ఇబ్బంది ఉంటే ఇండివిజువల్గా వచ్చేసి మాట్లాడండి అని చెప్పేసి. సో ఇండివిజువల్లో వచ్చేసి అది రెస్పాండ్ ఇండివిజువల్గా వెళ్తేనే రెస్పాండ్ కాలేదు కాబట్టి ఈ గ్రూప్ ఫామ్ అయింది. సో అప్పుడు మధు అంటే మన మిస్సెస్ ఏం చేసిందంటే మాకు స్కూల్కి మంచి ర్యాప్ ఉంది కాబట్టి పర్సనల్గా ఒక మెయిల్ పెట్టాం డియర్ స్కూల్ ఇలా వచ్చేసి కొన్ని నే ఒక్కడే కాదండి ఇలా చాలామంది పేరెంట్స్ ఇబ్బందులు ఉన్నారు. ఫీజ్ అనేది నా ఇష్యూ కాదు ఇక్కడ ఇక్కడ ద యాటిట్యూడ్ ఆఫ్ ది స్కూల్ వీళ్ళు ఇలా రెస్పాండ్ అవ్వడం కరెక్ట్ కాదు. అది ఈ టైంలో అస్సలు కాదు. సో పేరెంట్స్ని ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఉన్నారు కానీ చాలామంది భయపడుతున్నారు ముందుకు రావడానికి. సో నేను ముందుకు వచ్చాను నేను ఈ ఇష్యూ నేను తీసుకోపోతున్నాను. అండ్ మౌంట్ లిట్రా జీ స్కూల్ వీ హ్యావ్ అ మెసేజ్ ఫర్ యూ. యూ హ్యావ్ డిస్కనెక్టెడ్ ఆర్ చిల్డ్రన్స్ ఆన్లైన్ క్లాసెస్. ఫ్రమ్ నౌ ఐఎమ్ టేకింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ యూ. మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ.